ప్రజాస్వామ్య దేశాలలో ఓటు విలువ తెలియజేయడానికి విద్యార్థి దశ నుండి అవగాహన కల్పించే విధంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. శుక్రవారం రోజున ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన మాక్ పోలింగ్ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందించి తమ ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా ప్రజాస్వామ్యంపై అవగాహన తెచ్చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజు జరిగిన మాక్ పోలింగ్ కార్యక్రమానికి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున స్పందించారు. ప్రధాన ఉపాధ్యాయులు ఈసారి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గాంట్ల సుమత్తో పాటు ఎంపీడీఓ రమాదేవి, ఉప సర్పంచ్ వేముల రవీందర్ తదితరులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్ మాట్లాడుతూ, పాఠశాలలో రాజ్యాంగంతో పాటు ప్రజాస్వామ్యంలో ఎన్నికల విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా స్పందించి ఓటు వేయడానికి తరలివచ్చినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా తెలంగాణ బేడా గుడగ జంగం యూత్ అసోసియేషన్ మండల శాఖ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కడమంచి రవి విద్యార్థులకు టాటా గ్లోస్ ఎనర్జీ డ్రింక్ అందజేశారు. అంతేకాకుండా ఏబీవీపీ మండల శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రకాష్ నాయక్ నేతృత్వంలో విద్యార్థులకు స్వీట్లతో పాటు ఇతర వస్తువులను అందజేసినట్లు ప్రధాన ఉపాధ్యాయులు వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమత్తో పాటు ఎంపీటీసీలు కంచం మంజుల నరసింహులు, గుండెల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ వేముల రవీందర్ వార్డ్ సభ్యులు హాజరయ్యారు. ఈ ఎనర్జీ డ్రింక్స్ అందిస్తున్నటువంటి వేడ దొరక సంఘం యూత్ అసోసియేషన్ వాళ్ళకు కూడా మరొకసారి గట్టిగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. గట్టిగా విద్యార్థులందరూ చెప్పటిగా గౌరవనీయుల ద్వారా విద్యార్థులకు మనకు ఎనర్జీ డ్రింక్స్ అందించబడుతున్నాయి, ఎనర్జీ డ్రింక్స్ అందించబడతాయి. మరొకసారి కూడా ఈ యూత్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వహిస్తున్నాం. దీని ద్వారా పిల్లలలో ప్రజాస్వామ్య భావనను ఎలా పెంపొంది బాలికల ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ ఎలా అనే విషయం గురించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు ప్రధాన ఉపాధ్యాయులు గారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ సర్పంచ్ గారు మరియు మా ఎంపీటీసీలో పాలకవర్గము, అలాగే పాఠశాల ఉపాధ్యాయులు, అలాగే పిల్లలందరూ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇలాంటి ఆలోచన రావడం నిజం చెప్పాలంటే మన ప్రధాన ఉపాధ్యాయులు కానీ లేదా టీచర్స్ ఎవరికి వచ్చిన ఆలోచన కానీ చాలా బాగుంది. పిల్లలందరూ ఎలక్షన్స్ అంటే ఏంటి ఏంటి అనే ప్రశ్నలే ఉంటారు. ఇప్పుడు వీళ్ళకు స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఒకసారి ఓటేసిన తర్వాత ఎన్నిక అంటే ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఏర్పాటు కూడా చాలా బాగుంది హెడ్మాస్టర్ గారు, చాలా చాలా థ్యాంక్స్. పిల్లలకి ఇట్లాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ మీరు ఇంకా తెలియజెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ప్రోగ్రాంలో ఏమంటే మన మాస్ పోలింగ్ అనేది పిల్లలకు అవగాహన చేయడానికి ఇది ఏర్పాటు చేశారు. ఇది మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే పెద్ద అయిన తర్వాత ఎలక్షన్ అంటే ఏంటి ఎట్లేదు ఏంటి అనేది
ఇప్పటి నుండే మనకు అవగాహన ఉంటుంది కాబట్టి మంచి ప్రోగ్రాం పెట్టిండు. దీనికి మంచి అరేంజ్మెంట్ అన్నీ ఇప్పుడు వేరే ఎలక్షన్ ఎంత జరుగుతుందో అదేవిధంగా అన్నీ అరేంజ్మెంట్ చేసిండు కాబట్టి ఇంకా మరీ మరీ మన స్కూల్ హెడ్ మాస్టర్ కానీ మిగతా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందరికీ మరీ మరీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ఎంపీడీఓ గారికి, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్సు, ఉప సర్పంచ్ మరియు ప్రెస్ మిత్రులు మిగతా అందరికీ మాక్ పోలింగ్ మాదిరి ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మా విద్యార్థులు ఓటర్ దగ్గర నుంచి ఈ ఎలక్షన్ ప్రక్రియలో అత్యున్నతంగా ఉండేటువంటి ఎలక్షన్ సంఘం, ఎన్నికల సంఘం, రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇవన్నీ పనులు, బాధ్యతలు, పోస్టులు విద్యార్థులు నిర్వహించి చాలా చక్కగా పోలింగ్ సరళి అనేటువంటిది నడుస్తూ ఉంది. మాకుండేటువంటి 320 మంది విద్యార్థులను నడుస్తూ ఉంది. మాకుండేటువంటి 320 మంది విద్యార్థులను 2 పోలింగ్ స్టేషన్లకు విభజన చేసి అందరినీ ఓటింగ్లో పాల్గొనే విధంగా చేయడం ద్వారా పిల్లలకి మన యొక్క ఉత్కృష్టమైనటువంటి మన భారత రాజ్యాంగం, తర్వాత మన పార్లమెంట్, అలాగే మన భారత రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కులు, అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి ఓటింగ్ విధానం అనేటువంటిది, వారికి నచ్చినటువంటి అభ్యర్థిని ఎన్నుకునేటువంటి బృహత్తరమైన ప్రక్రియను వాళ్లకు పరిచయం చేయడంలో భాగంగా ఇంత రిస్క్ అయినా కూడా చాలా శ్రమ కోర్చి మా గౌరవ ఉపాధ్యాయుల సహకారంతో అలాగే విద్యార్థుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మా పాఠశాలకు విచ్చేసినటువంటి గౌరవ ఎంపీడీ మోడన్ గారు, అలాగే సర్పంచ్ మేడం గారు, గౌరవ ఎంపీటీసీలు, తర్వాత ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, అలాగే పాత్రికేయ సోదరులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమ సందర్భంగా గౌరవ రవి గారు, మా కమిటీ మెంబర్స్, వాళ్ళు వీణపుడు సంఘం, యువజన సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తూ మరి విద్యార్థులకి ఈ యొక్క టాటా ఇన్స్టా గ్లోబో అనేటువంటి డ్రింక్స్ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే మరొక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏబివిపి ప్రకాష్ గారు కూడా మధ్యాహ్నం స్వీట్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరికి కూడా ఇటు రవి గారికి బేడ బుడగజమ తరఫున, అలాగే ఏబిపి ప్రకాష్ గారికి ప్రత్యేకమైనటువంటి మా పాఠశాల తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.